హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నోట్ల రద్దు అనంతరం విడుదల చేసిన కొత్త 200 నోట్లకు సంబంధించి ఆర్బీఐ తాజాగా కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. పొరపాటున కొత్త నోట్లు చిరిగితే వాటిని బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవడం ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. పలు కారణాలను పేర్కొంటూ బ్యాంకులో చిరిగిన నోట్లను తీసుకోవడానికి తిరస్కరిస్తున్నాయి. దీంతో చిరిగిన నోట్లను మార్పిడి చేసుకునే విషయంలో ఆర్బీఐ కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఆర్బీఐ పేర్కొన్న నిబంధనల ప్రకారం చిరిగిన నోట్ల మార్పిడి అనే అంశం నోటు చిరిగిన ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. 200 నోటు చిరిగిన ప్రదేశం 39 స్క్వేర్ మిల్లీమీటర్లకు మించకుండా ఉంటే మార్పిడి సమయంలో పూర్తి స్థాయిలో రిఫండ్ పొందవచ్చు. అప్పుడు మాత్రమే పూర్తి స్థాయి రిఫండ్ లభిస్తుంది. 2000 నోటుకు సంబంధించి చిరిగిన ప్రదేశం 44 స్క్వేర్ మిల్లీమీటర్లకు మించకూడదు. చిరిగిన నోట్లను బ్యాంకుల్లో సులభంగా మార్చుకోవచ్చు. ఏ బ్యాంక్ కూడా నో చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని రిజర్వ్ బ్యాంకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చిరిగిన నోట్లు తీసుకునేందుకు ఏదైనా బ్యాంక్ తిరస్కరిస్తే రిజర్వ్ బ్యాంక్ బ్రాంచుల్లో ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఇక ఇవి ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.